తుఫాన్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ఆవర్తనం పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. ఇక ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయుగుండంగా బలపడి ఏపీలోనే తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తుంది. ఇది తుఫానుగా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత వస్తుందని ఐఎండీ చెబుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఆంధ్రప్రదేశ్ కి మరొకసారి తుఫాను ముప్పున్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయేటువంటి 3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరించింది. దీనికి సంబంధించినంత ఇప్పటి వరకు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో, వరదలతో, వర్షాలతో తీవ్రమైనటువంటి నష్టాన్ని కష్టాన్ని చవిచూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి తుఫాను ముప్పు ఉందనటంతో చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించినంత కూడా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరొకవైపు ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో పంట అంతా కూడా నష్టపోయింది. చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు కూడా సంభవించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బెజవాడ లాంటి నగరపాలక సంస్థల్లో కూడా దాదాపు 10 రోజుల పాటు 3 లక్షలకు పైగా ప్రజలు నీళ్లలోనే నానాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా నిత్యం నీళ్లలోనే ప్రజలకు బాధితులని పరామర్శించడం, వారికి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించేటువంటి ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో గత అనుభవాలను ఇంకా మర్చిపోకముందే, వారందరూ కూడా కోలుకోకముందే మరొకసారి ఆంధ్రప్రదేశ్కి తుఫాను ముప్పు ఉందనేటటువంటి వార్తలు అందరిని కూడా ఆందోళన గురి చేస్తున్న పరిస్థితి. మరొకవైపు అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం 2-3 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ రేపు కూడా 14 నుంచి 16వ తేదీ వరకు కూడా భారీ నుంచి అతి భారీ ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ దీనికి సంబంధించి కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. జిల్లా యంత్రాంగం, అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం ప్రకటించింది. మొత్తం మీద చూస్తే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు, వచ్చినటువంటి భారీ వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లోని ప్రజలు అనేక ఆర్థిక నష్టాలు, అదేవిధంగా ఆస్తి నష్టం, పంట నష్టం, ముఖ్యంగా రైతాంగానికి తీరినటువంటి అన్యాయం, నష్టం జరిగినటువంటి నేపథ్యంలో వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక తుఫాను రాబోతుందనేటువంటి సంకేతాలు రాష్ట్ర ప్రజల్ని ఆందోళన గురి చేస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ జీరస్.